హాయ్ అండి, ఈరోజు బిగ్ బాస్ ప్రోమో చూశారు కదా. బిగ్ బాస్ హౌస్ లో రణరంగం నడుస్తుంది. అసలు వీళ్ళు మనుషులేనా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏరుకొని పట్టుకొచ్చారేమో గాని ఒకరి నుంచి మరొకరు అన్నట్టుగా మారింది పరిస్థితి. గత సీజన్ లో కూడా ఇలాంటి మ్యాచ్ లో ఉన్నా కనీసం ఇద్దరు ముగ్గురు పర్వాలేదు, వీళ్ళ కోసం షో చూడొచ్చు అన్నట్టుగా ఉంది. కానీ ఈ సీజన్ స్టార్టింగ్ నుండి కంపు కంపు చేసి పరేస్తున్నారు. నిన్నటి నామినేషన్ లో ఒకరినొకరు దూషించుకుంటూ దారుణంగా ప్రవర్తించారు. అయితే ఈ వారం కెప్టెన్ టాస్క్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇందులో తిట్టుకోవడాలు కాదు, డైరెక్ట్ గా కొట్టుకోవడాలే. ఆడ మగ తేడా లేకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ వారం కెప్టెన్ టాస్క్ లో భాగంగా అడవిలో ఆట అనే టాస్క్ ఇచ్చారు. హౌజ్ లో ఉన్న వాళ్లలో కొంతమంది పోలీసులు, మరికొంతమంది దొంగలు. వీళ్ళ మధ్య ఆట, ఈ రొటీన్ ఆట ప్రతి సీజన్ లో ఉంటుంది. అయితే ఈ సీజన్ లో అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా గలాట గీతం చూపించారు ప్రోమోలో. ఇక ఆట మొదలైంది మొదలు. తన్నుకోవడాలు తిట్టుకోవడాలు స్టార్ట్. దొంగల బ్యాచ్ లో ఉన్న ఆరోయి గాయాలు కాగా ఆమె క్లోజ్ ఫ్రెండ్ ఆర్జే సూర్య భుజంపై వేసుకుని లోపలికి తీసుకుని పోయాడు. అయితే ఇదంతా స్ట్రాటజీ అని తెలుసుకున్న ఇనాయ శివాలెత్తింది. మాటల మధ్యలో శ్రియాన్ని లాగింది. వాడు వీడు అనేసింది. వాడు అనడంతో శ్రియాన్కి కోపం వచ్చింది. నోరు అదుపులో పెట్టుకో అన్నాడు శ్రియాన్. నేనెందుకు రెచ్చిపోకూడదు అనుకున్నాడేమో సింగర్ రేవంత్ కూడా మధ్యలో దూరి నన్ను కూడా వాడు వీడు అన్నది. ఇప్పుడు కొట్టాల్సింది అంటూ ఇనయాని మీదకి తీసుకొచ్చాడు. అసలే ఇనయ ఫైర్ బ్రాండ్. ఆమెను కొడతానడ రేవంత్ అనడంతో రారా చూసుకుందాం అన్నట్టుగా నన్ను కొడతావా రారా అని మీది మీదకి పోయింది. వాడు ఏంటి, వాడు మీ ఇంట్లో మర్యాద నేర్పలేదు అని ఫైర్ అవుతున్నాడు రేవంత్. ఇదంతా నాగార్జున గారు మొన్న శనివారం వేసిన అక్షింతలతో బాగా చేంజ్ వచ్చింది బిగ్ బాస్ కంటెస్టెంట్ లో. దీంతో ఆయన బిగ్ బాస్ సిక్స్ కు మంచి రేటింగ్ వస్తుందని అనుకుందాం.